నాకు చచ్చిపోయింది కరోనా, నాకు వస్తే ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది రోజులు వెళ్ళి నాకు వస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారిగా చెప్పరా భయ్, అదే బీమారి ఏందో మీకు దొరికిందా? దొరకలే. మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ సార్. మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న, వాళ్ళ చుట్టానుకోవడానికి వస్తే పాపం ఆయన చెప్పినాడు, పెద్దమని చెప్పాడు కదా అని భయానికి వానికి ఏ కూడా ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంటికి వచ్చినాక వాడువన్నీ బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా, ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు, చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు. ఆ పిల్లగానికి ఇచ్చారు, వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు. ఆయనే చెప్పింది నాకు మొన్న, ఇది చాలా అన్యాయం అండి. ఏంటంటే మరి నువ్వెందుకు దొడ్లమా అట్లా నేను అడిగి, నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు, నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా. ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది, మరి ఏంది దీని కథ అని అడిగాను. ఇందులో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు. మరి ఉత్తర నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టేసు, మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను రెండే రెండు గోళీలు అని చెప్పాడు. జ్వరం బాగా వచ్చిపడేది, టెంపరేచర్ వస్తుంది, అది తగ్గియడానికి పారాసిటమాల్, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు కదా దాని పేరు డోలో, డోలో. ఈ డోలో గోళీ ఒకటి, జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తారు గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్, మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను, ఇంకా వేరే గోళ్ళు వేసుకోలేదు. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు, వారానికి ఒకసారి వేసుకోవాలి డి విటమిన్ ఇచ్చాడు నాకు. వారం లోపలనే ఎంత తగ్గింది, వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువ అయిపోయింది, మంచిగా అయిపోయినా ఇక తర్వాత జ్వరం గట్టిగా తిని మంచి చెప్పాడు, తిరుగు పెడితే అయితే మంచిగా కథ. దీనికి ఎన్ని కథలు, ఇన్ని ప్రచారాలు, ఇంత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల, ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాను ఈ మాట చెప్తే. ఈ తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పారు, కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియేట్ కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు అతను స్వయంగా, ఏమైపోయింది ఢిల్లీలో బాగా విజృంభించి పడాను, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్తే మన రాలే కరోనా నాకు వస్తుందో ఏమో అని వాడు రెండు గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇట్లా పెట్టుకున్నాడు, అసలు అక్కర్నకేమో దొరుకుతలేదు, పూరే బ్లాక్ కరిదే భయ్ దేశభరమే అన్నాక. మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్ప గొప్పవాడు, దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు అక్కడ, అక్కర్నోళ్ళకి ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం, నాకు వస్తుందో ఏమన్న భయానికి పని అక్కర్ లేకుండా రెండు సిలిండర్లు కొన్నాడు ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయి అన్ని ఇంజక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి మీడియా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రపగేట్ అన్నెసెసరీ, వాస్తవాలు ఉంటే చెప్పండి.